Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ సెంచరీ కొట్టిన వెంటనే మరి ఇలా కొట్టేసుకోవాలా? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర సెంచరీ కొట్టింది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. కానీ ఇంతలోనే పాదయాత్ర జరుగుతున్న నంద్యాల జిల్లా నేతలు నిర్మలా పార్టీ పరువు తీసేశారు. నడిరొడ్డుపై ఎడాపెడా కొట్టేసుకుని మన్నుటెండలో నడిచి వస్తున్న యువనేతకు షాకిచ్చారు. నారా లోకేష్ పాదయాత్ర నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న వేళ ఆ పార్టీలో వర్గ విభేదాలు గుప్పుమన్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నాయకులు పరస్పరం దాడులకు దిగారు, నడిరోడ్డు మీద పడి కొట్టుకున్నారు. ఈ దాడుల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు గాయపడ్డారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ, సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి నారా లోకేష్ అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భూమ అఖిల ప్రియ, ఏవి సుబ్బారెడ్డి పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కొత్తపల్లికి చేరుకున్నారు. నారా లోకేష్ ముందు బల ప్రదర్శనకు దిగారు, తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా భూమ అఖిల ప్రియ ఏవి సుబ్బారెడ్డి మధ్య తొలుత మాటల యుద్ధం చోటు చేసుకుంది. నడిరొడ్డు మీద వారు ఘాటి పదాలతో రెచ్చిపోయారు, పరస్పరం దూషించుకున్నారు. ఒక దశలో భూమ అఖిల ప్రియ వర్గీయులు తొడగొట్టి సవాల్ విసిరారు. అక్కడితో ఆగలేదు, ఏవి సుబ్బారెడ్డిని చుట్టుముట్టి రక్తం కారేలా కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఆయనను రోడ్డు మీదకు తోసిపడేశారు. భూమ వర్గీయుల దాడిలో ఏవి సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమ అఖిల ప్రియ అక్కడే ఉన్నారు. ఏవి సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారు ఆమె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తర్వాత ఎవరైనా అంటూ హెచ్చరించారు. భూమ వర్గీయులు పోలీసులను అడుగుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఏమాత్రం లెక్క చేయలేదు. ఏవి సుబ్బారెడ్డి వర్గీయులను తరిమికొట్టారు. నోటి నుంచి రక్తం కారుతున్న స్థితిలో కనిపించిన ఏవి సుబ్బారెడ్డిని ఆయన వర్గీయులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు అరగంట పాటు కొత్తపల్లి నడిరోడ్డు మీద ఘర్షణ వాతావరణం నెలకొంది. భూమ నాగిరెడ్డి కుటుంబానికి ఏవి సుబ్బారెడ్డి అత్యంత సన్నిహితుడు. భూమ దంపతుల మరణం తర్వాత ఏవి సుబ్బారెడ్డి అఖిల ప్రియ మధ్య విభేదాలు తలెత్తాయి. ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గాలపై ఆధిపత్యం చెలాయించడానికి ఏవి సుబ్బారెడ్డి ప్రయత్నించడమే దీనికి కారణం. ఆళ్లగడ్డ లేదా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయాలని ఏవి సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫలితంగా ఇప్పుడున్న భూమ కుటుంబంతో విభేదాలు తలెత్తాయి. అఖిల ప్రియకు టికెట్ దక్కదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తనకు టికెట్ దక్కకుండా చేయడంలో ఏవి సుబ్బారెడ్డి కూడా ఒకరని ఆమె కోపానికి కారణంగా చెబుతున్నారు. ఈ దాడికి సంబంధించి భూమ అఖిల ప్రియ, ఆమె అనుచరులను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. భూమ అఖిల ప్రియను నంద్యాల పోలీస్ స్టేషన్కు తరలించారు.